హనీ జాన్సన్ గారు వస్తున్నారు లైవ్ లోకి. జేమ్స్ బాండ్ చీర చీర వచ్చారు బ్రదర్. స్ట్రక్ అయింది హనీ జాన్సన్ గారు. హనీ జాన్సన్ గారు, రాధా మనోహర్ దాస్ గారు, భాగవతర్ సెవెన్ గారు వచ్చారు బ్రదర్. ప్రేక్షకులు, 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 వీక్షకులు, మహాశాన మరి రాజేష్ గారికి, మహాశానలో ఉన్నందరికీ కూడా, అలాగే వీక్షిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి క్రీస్తునందు తెలియజేస్తున్నాను. కొంచెం మాకు డిస్టర్బ్ అయింది, నమస్తే. మీరు కొంచెం మాకు డిస్టర్బ్ అయింది, మాకు కొంచెం లైవ్ లోకి రావడం లేట్ అయింది, మరి వీక్షిస్తున్న అందరూ కూడా క్షమించాలి, చెప్పండి క్షమించాలి. మీరు ఎంగే, నేను ఇంకెవరు చెప్పండి సార్. చెప్పండి బ్రదర్, ఏంటి ఈ రోజు ప్రత్యేకమైన లైవ్ పెట్టారని ఆహ్వానించారు, నాతో నేను ఏం మాట్లాడమంటారు మీరు చెప్తే, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం నేను చెప్తాను. అలా కాదండి, ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అన్న అతను ఎవరో అమ్మాయితో మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయాడు. బుక్ అయిపోయిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత ఇదిగే తను అందరూ ధర్మ ప్రచారకుడు పరిరక్షకుడు అని మాట్లాడుతున్నారు. ఇతనిలో ఇన్ని హొయ్యలు ఉన్నాయి, ఇన్ని సెగలు ఉన్నాయని చెప్పి అమ్మాయి బయట పెట్టేసింది. దీనికి క్రైస్తవులు ఏదో ట్రాప్ వేశారు, పాస్టర్లు ఏదో ట్రాప్ వేశారు అని చెప్పి తప్పించుకోవడానికి కొన్ని గుండ్రనక్కలు ప్రయత్నిస్తున్నాయి. ఏంటి దాని కథ కమామిషం ఏంటి? ఖచ్చితంగా బ్రదర్, ఇది ఇంచుమించుగా ఒక 10 రోజుల నుంచి జరుగుతున్న నలుగుతున్నటువంటి ఒక విషయం ఇది. హాట్ టాపిక్. రాధా మనోహర్ దాస్ గారి గురించి మీకు తెలుసు, మరి ఆయన ధర్మ ప్రచారకుడని చాలా మందిని ఏం చేశారట, మరి ధర్మం వైపు అంటే ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమంట దాన్ని ఏంటంటే గరు వాపసీ, కొత్త మాట మాట్లాడుతున్నారు గరు వాపసీ అట. అంటే క్రైస్తవులుగా వాళ్ళ మత మార్పిడి, ఆ దాని కొత్త పేరు పెట్టారు. మనం సువార్త చేస్తే అట అది దాన్ని ఏమంటారు మత ప్రచారం. ఒకడు ఒకవేళ ఒక ఒక వ్యక్తి ఏమైనా క్రిస్టియానిటీలోకి మారాడు అనుకోండి, అది మత మార్పిడి. ఈయన చేస్తుందంటే ఏమంట దీనికి కొత్త పేరు పెట్టారు ఏంటంటే గర్ర వాపసీ అట. ఓ ఇప్పుడు అలా కూడా పిలుస్తున్నారా? ఇంటింటికి తిరిగట ఇప్పుడు అక్కడ గీతా బోధ చేయట్లేదండి, ఈయనేమి అక్కడికి వెళ్ళి బైబిల్ చెప్తాడు ఈయన ఎవరు రాధా మనోహర్ దాస్ గారు. బైబుల్లో ఏముంది, బైబుల్లో యేసు ప్రభువు ఎలా ఏమన్నారు, 3 మేకులు పీక్కోలేని దేవుడు ఎలాగవుతాడు, ఇవన్నమాట ఈ మాటలు అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే, దీన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు గీతా బోధకుడు అంటే ఏం బోధించాలండి రాజేష్ గారు, మీరు చెప్పండి. గీతా బోధ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో చెప్పాలి అంతే కదా. బైబుల్ ఇతనికి ఎందుకండి ఇంటింటికి తిరిగి కదా దీన్ని చూడండి. ఇతనికి ఎల్జీ టీవీలు అమ్మమని అప్పచెప్పారు అనుకోండి ఉద్యోగం, ఇతను ఎల్జీ టీవీలు అమ్మకుండా పానాసోనిక్ అమ్ముతాడు వెళ్ళి. అవును అంతే కదా. అయితే ఇప్పుడు మరి జీతం ఎవరు ఇవ్వాలి, ఇప్పుడు జీతం ఎవరు ఇవ్వాలి, న్యాయంగా మాట్లాడితే ఎక్కువగా బైబిల్ ప్రకటిస్తాడు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు పాస్టర్ అనాలా లేకపోతే ఇతను స్వామి అనాలి, మీరు చెప్పండి. పాస్టర్ అనాలండి, మరి ఆయనే కదా ఎక్కువ ప్రచారం చేస్తాను, ఎక్కువ బైబిల్ బైబిల్ అని తలుచుకుని కూడా ఆయనే ఇప్పుడు. అవును, మరి వీళ్ళు ఏమంటున్నారంటే మా స్వామి గారు మరి ఎలాంటి ప్రచారం చేస్తారంటే గరు వాపసీ అని అంటారు. రాజేష్ గారు మీకు మంచి మాట చెప్తాను నేను, ఈ రోజు ప్రేక్షకులందరూ ఉన్నారు ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. హైందవ ధర్మంలో ఉన్న హైందవ సోదరులు చాలా మంచి వాళ్ళు అండి. అవునండి, వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళ ఎలా ఉంటారంటే ఒక క్రిస్టియన్ గా మనం వెళ్తే మళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళని గౌరవిస్తారు. దెబ్బ తీయడానికి ఈ దొంగ స్వాములు, ఈ దొంగ స్వాములు వెనకాల ఉన్న గుంట నక్కలు కొన్ని ఉన్న ఈ అమరామర ప్రసాద్ గారు ఒకడు, తర్వాత లలిత్ కుమార్ ఒకడు, వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన అమారగాడు ఒకడు, లలిత్ ఒకడు, ఇంకొక కరుణాకర్ పుట్టుడు ఒకడు, వీళ్ళందరూ కూడా సింగిల్ సింగిల్ గా బతకడానికి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చారండి. వీళ్ళ వెనకాతలు ఏ హిందువులు లేరండి, వాళ్ళందరూ ఒంటరి పోరాటం ఏదోటి చెప్పి, వాళ్ళకి హిందూ మతమే ప్రేమ లేదు, క్రైస్తవుల మీద ద్వేషం లేదు, పాపులర్ అవటం కోసం చేసిన పోట్లు అవన్నీ. ఇంకో ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ గాని ఇలాంటి వాళ్ళందరూ ధర్మం ప్రచారం చేస్తాం, ధర్మం ప్రచారం చేస్తాం అంటారు. ధర్మం అంటే హిందూ ధర్మం, హిందూ మతం కోసం కాదండి, కుల ధర్మాన్ని నిర్మించడానికి, కులాన్ని శాశ్వతం చేయడానికి వీళ్ళు చేసే ప్రచారం ఇది. అవునండి, ఎస్ ఎస్, 100% రైట్. ఇకపోతే
రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా, ఈయన ఎక్కువగా టార్గెట్ చేసేది ఒక చదువుకున్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళడండి. అలా రిక్షా లాక్కున్న వాళ్ళు, తోపుడు పనులు తోసుకున్న వాళ్ళు, పాప చదువు అది లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నలుగురు దగ్గర ఇక్కడ ఇతనికి ఒక కెమెరా మ్యాన్ ఉంటాడు, అది కెమెరా మ్యాన్ ఉంటాడు, ఇతను తగ్గిన లే లింగి కట్టుకున్నా లేకపోతే అక్కడ ఏదో రెండు మాకు డైలాగులు చెప్తుంటాడు, సినిమా డైలాగులు ఇవ్వ మాట్లాడుతుంటాడు ఆయన ఎక్కువ. అవునండి బాబు రాధా మనోహర్ ప్రాస్ అంటే చెవు కోసేసుకుంటాడు అండి, ప్రాస్ ఎక్కువ తెలుసుకోవాలి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంట కిచడీ చేస్తుంది అంటే కిచడీని తిరగే డిచ్కే డిచ్కే అన్నాడు, మీరు విన్నారు కదా? వెళ్ళలేకపోయినండి బాబు. అందుకే ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏమంటారు ఈ నెట్ లోనే ఆయనకి కొత్త పేరు పెట్టారు అందరూ, డిచ్కీ బాబా బాట, డిచ్కీ బాబా బాగుందండి, డిచ్కీ బాబా అంట ఆయన పేరు పెట్టారు. ఇంకోటి చెప్తారా జానీ జాన్సన్ గారు, చెప్పండి. అతను మళ్ళీ సోషల్ మీడియాలో కొంతమంది చూసారు అతన్ని, ఈ ఆవిడ లలిత్ కుమార్ అన్నవాడు ఏదో ఛానల్ కి 30,000 ఇచ్చి మొత్తం ప్రపంచం అంతా దుంపనాశనం చేసాడండి, అందరికి చెప్పేసి అవును. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మొదటి నుంచి నేను రెండు విషయాలు మీతో మాట్లాడాలి, అందరూ వింటున్నారు లైవ్ లో ఏం చెప్తారని వింటారు కాబట్టి అందరికి నేను ఈ లైవ్ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఒక బాధితురాలు ఒక దొంగ స్వామిని బయట పెట్టింది, దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే ఈ దొంగ స్వామి యొక్క శిష్యులు స్వామిని కవర్ చేద్దాం అని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలన్నది ఇక్కడ మెయిన్ గా మనం చర్చించవలసిన విషయం అండి. అమ్మాయి ధైర్యంతో వచ్చి దొంగ స్వామి, ఇతను దొంగ స్వామి, ఇతను చేస్తున్న తప్పు మీరు తెలుసుకోండి అని చెప్పి మరి ప్రపంచానికి ఒక మంచి పని చేస్తే ఆ అమ్మాయిని ఎన్ని మాటలు అన్నారంటే నీ రేట్ అంత, నువ్వు ఎక్కడుంటావు, మా స్వామిని నువ్వు ట్రాప్ చేస్తావా, నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని ఇలాంటి మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా చెప్తానండి, ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయిని ఎవడో రేప్ చేసాడని కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వే రేప్ చేసిన టెంప్ట్ చేసావు, లేకపోతే నువ్వే రేప్ చేసిన అందంగా ఎందుకు కనిపించో, ఆ రేప్ చేసిన చుట్టుపక్కల ఎందుకు తిరిగో అని ఆ బాధితురాల్ని హింసించే రకాలండి ఎదవలేళ్ళు. అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు చట్టం అయినా సరే మన పక్షాన్ని ఉంటదేమో గాని వీళ్ళు మాత్రం ఎలాంటి దౌర్భాగ్యులు అంటే నిజంగా అమ్మాయిని ఆఖరికి ఎలాంటి హెరాస్మెంట్ అంటే ఏమిటి, ఒక అమ్మాయిని రేట్ ఎంత అని అడిగారంటే ఒకవేళ వీళ్ళు అక్క చెల్లెల్ని అడిగితే ఎలా ఫీల్ అవుతారండి ఒకసారి చెప్పండి, నాకు తెలియకూడదు. మనం ఎవరిని జనరల్ గా అన్నాం, వాళ్ళని కూడా ఎవరో ఒకరు అడిగే ఉంటారండి, ఎందుకంటే అది చూసి వీడు అడుగుంటాడు, ఎందుకంటే అలా కదా బయట చేస్తాం. అదే బ్రదర్, ఇప్పుడు నేను అంటాను వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఒక ప్రమాణం చేస్తారండి ఈ చెత్త గ్యాంగ్ అంతాన, భారతీయులందరూ నా సహోదరులు, నేను భారతదేశాన్ని ప్రేమిస్తానని అన్నారండి. ఇందాక మీరు ఏదో చెప్పారు భారత్ మాతకి జై అన్నారు, ఏదో అన్నారు కదా, మరి అప్పుడు భారతీయురాలు గుర్తు రాలేదండి. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఆవిడ ఒక భారతీయురాలు, ఆవిడ కూడా ఒక స్త్రీ, మేము ఎలాగ అబ్యూస్ గా మాట్లాడకూడదని దరిద్రులకి ఆవిడకి గుర్తు రాలేదా? ప్రతిజ్ఞ మర్చిపోయారా? ఇప్పుడు ప్రతిజ్ఞ మర్చిపోయారా? ఒక హిందూ స్త్రీ కూడా, ఒక హిందూ అక్క చెల్లికి ఏదన్నా రేప్ జరిగి లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడినా కూడా ఆ హిందూ స్త్రీ కూడా సపోర్ట్ చేయరండి వీళ్ళ, కేవలం ఆ దొంగ బాబా డబ్బులు సంపాదిస్తాడు, ఇలా చిల్లర వేస్తాడు, సాయంత్రం అయితే ఒక క్వార్టర్ వాటర్ బాటిల్ ఆ బ్యాచ్ అండి వీళ్ళు. నిజం నిజం, మీరు చెప్తున్న అమరా గారు, లలిత్ కుమార్ గారు వీళ్ళంతా. ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నానండి రాజేష్ గారు, వీళ్ళందరూ కూడా ఆవుని అమ్మంటారండి, తెలుసా మీకు, ఆవులు అమ్మని చూస్తారట కానీ ఆడదాళ్ళు అమ్మని చూడరండి వీళ్ళు. నిజమేనా మాట, నాకు ఇది అర్థమైంది, ఎందుకంటే ఆవులు అమ్మని చూస్తారట, ఆవులు అమ్మతనం కనిపించింది కానీ ఆడదాళ్ళు కనిపించలేదు అంటండి వీళ్ళకి. నేను అంటాను ఏంటంటే ఆవులు అమ్మని చూడటం అది తప్పు కాదు, ఓకే నువ్వు ఇంకా గొప్ప మనసు అమ్మలోనే కాకుండా ఆవులో కూడా చూస్తున్నావు అంటే నువ్వు గొప్పోడివే, ఎప్పుడు అమ్మను కూడా అమ్మలా చూసినప్పుడు, కానీ అవునండి అమ్మనేమో ఆవులాగా ఆవునేమో అమ్మలాగా చూస్తే ఇంకదేం గొప్ప విషయం కదండి. అంతే కదండి, ఇక పోతే ఇక విషయాన్ని ఒకటి మాట్లాడతాను, వీళ్ళంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయారు, ఆవులు అమ్మను చూసినప్పుడు అవతల వ్యక్తితో కనీసం మాట్లాడాలని విచక్షణ కోల్పోయారు, కేవలం రాధా మనోహర్ దాసుని దాయాలని తప్పించాలని శత విధాల ప్రయత్నాలు చేస్తూ, మీకు ఇందాక తెలుసో లేదు రెండు రోజుల నుంచి హిందూ జనశక్తి కొన్ని ఛానల్స్ ఒక రెండు ఏమంటారు ఫేక్ ఆడియో కాల్స్ రిలీజ్ చేశారు, రిలీజ్ చేశారు చెప్పాను, మాట్లాడుతుంటే
మీరు చెప్పినట్టున్నారు, మాట్లాడితే శామ్యుయేల్ శామ్యుయేల్ అంటున్నారు, విన్నారా మీరు? అంటే మీకు ఒక విషయం చెప్తాను, నాకు వైజాగ్ లో నేను ఉంటాను, అనకాపల్లి పాస్టర్ అట, నాకు ఇంచుమించు ఇక్కడ తెలియని పాస్టర్ ఎవరు లేరు, నాకు 30 కిలోమీటర్లు అనకాపల్లికి. నాకు ఏ పాస్టర్ చెప్పమనండి, వీళ్ళకి నిజ నిజాలు బయట పెడతాను నేను. ఏమన్నారంటే మాకు 30, ఆ పాస్టర్ గారు శామ్యుయేల్ ఇద్దరు పాస్టర్ లాంటి మాట్లాడుతూ ఒక విషయాన్ని మీకు చెప్తాను, దీన్ని ఖచ్చితంగా నేను తీసుకుని ఆ ఆడియోలో ఏది జరిగిందో ఆ లాజిక్ లో మ్యాజిక్ లో నేను బయట పెడతాను. ఒక మాట, నిజంగా గనుక ఎవరన్నా ఆ పాస్టర్లు అలాగే మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ల దగ్గరికి వస్తే ఇమీడియట్ గా పాస్టర్లు ఇద్దరిని పాటికి జైల్లో పెట్టించదండి. ఖచ్చితంగా మీకు ఇంకోటి తెలుసా, ఇది రాధా మనోహర్ అయిపోయారు కాబట్టి ఒక పాస్టర్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా, మొన్న ఆమారామా ప్రసాద్ నాకు ఛాలెంజ్ ఇస్తున్నాడు ఎమ్మెల్యే రాజని, ఆయన ఎప్పుడో 2018లో ఒక కార్యక్రమం జరిగిందని ఏదో మసాజ్ చేయించుకున్నాడని నాకు పెట్టి, ఏరా హనీ జాన్సన్ ఎలా స్పందిస్తావు నన్ను అడిగాడు. పాస్టర్ తప్పు చేసిన తప్పే, నా కొడుకు తప్పు చేసిన తప్పే, మా నాన్న తప్పు చేసిన తప్పే, నా సంఘస్థులు తప్పు చేసిన తప్పే అని చెప్పాను. సూపర్, అంతేనా చెప్పాను? చెప్పి ఏం చెప్పాను, నేను పాస్టర్ని సపోర్ట్ చేయట్లేదు, పాస్టర్ చేసిన తప్పే, ఇదిగో నువ్వు ఈ హనీ జాన్సన్ ఎలా స్పందిస్తావురా అని అడిగావు కదా, నేను స్పందించాను. ఇప్పుడు మీ రాధా మనోహర్ చేసిన తప్పు నువ్వు ఒప్పుకోవాలా, వీడియో పెట్టాలని చెప్పాను. ఇప్పటికి 3 రోజులు అయిందండి, ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ తర్వాత ఈ అమర్ అమర్ ప్రసాద్ బొట్ట కింద దాక్కున్నారంటే వెళ్ళి నాకు తెలిసింది, మరి బొట్ట వేసుకున్నారంటే ఇంట్లో కూర్చొని లేదు మందేజ్ పడుకుని ఉంటారండి, ఎక్కడ ఇంకా మెలకు వచ్చి ఉండదు. అయితే నేను మొన్న ప్రవీణ్ గారి విషయంలో, ఎవరు మన ప్రవీణ్ గారి విషయంలో చనిపోయాడు అన్నప్పుడు కూడా నేను పబ్లిక్ గా వీడియో పెట్టి ఖండించాను సార్. భారతీయుడిగా ఉంటే కుల మతాలకు అతీతంగా తప్పుని తప్పని ఖండించగలిగిన దమ్ము ఉండాలి. అలా కాకుండా అది మళ్ళీ చెప్తాను మీకు, భారతీయుడిగా అది నిజాయితీ కలిగిన క్రైస్తవుడిగా నిజం చెప్తున్నాను, ఆ దమ్ము మాకు ఉంది మీకు ఉందా అని అడిగితే వీళ్ళకి నీతి లేదు, వీళ్ళు హిందువులు కాదు భారతీయులు కాదండి, ఎవరు ఈ అమర ప్రసాద్ గాని తర్వాత ఎవరు ఈ హిందుత్వానికి లలిత్ కుమార్ వాడి పేరు ఏంటారండి మన ఎవరు ఎవడండి మధ్య కరుణాకర్ గారు అండి, కరుణాకర్ సుగుణ ఈ మధ్య కాలంలో ఆడిపోయి అంత తెలివినోడు తెలుసండి. మీకు ఒక విషయం చెప్తాను మీకు, అంత తెలివినోడు తెలుసా, వాడి ఇమేజ్ ని కాపాడుకోవడానికి వాడు ఒక్క వీడియో కూడా పెట్టలేదండి రాధా మనోహర్ మీద, ఆడ అంత దొంగడు పాపం తెలుసా. ఇంకా లలిత్ కుమార్ రాధా మనోహర్ ని కవర్ చేయడానికి ఏదో ఏదో అటు ఇటు దొరలేరు, బురదలో దొరలేరు ఎవరు, ఒక అమర్ అమర్ ప్రసాద్ గాని తర్వాత మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ గాని తర్వాత ఆధార మార్గం భాస్కర్ రాజు, వీళ్ళు దొరలేరు. బానే ఉంది, వీళ్ళ ముగ్గురిని సోషల్ మీడియా మర్చిపోయింది ఇప్పుడు, కాబట్టి ఇష్యూ కావాలి, ఆ ఇష్యూ రేజ్ చేసి వీళ్ళ పాపం ఆతృతలో ఆ రాధా మనోహర్ దాస్ ని కుల్కాల్లో ఉన్నవాడిని ఇంకా డ్రైనేజ్ లో కలిపేశారండి. ఎస్, ఇప్పుడు మీకు తెలుసా కవర్ చేద్దాం అని చెప్పి ఇంకా రోజుకొక అడుగు గోయ తవ్వేస్తున్నారు ఎవరికి, రాధా మనోహర్ కి. రాధా మనోహర్ మళ్ళీ చక్కగా నీట్గా తలదూ వేసుకుని వచ్చేసాడు మొన్న ఏదో దానిలోకి. అవును, మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాడండి బాబు అమర ప్రసాద్, లైన్ ఇస్ బ్యాక్ అట, లైన్ ఇస్ బ్యాక్ అట, లైన్ ఇస్ బ్యాక్ అట, కింగ్ ఇస్ బ్యాక్ అట, సారీ కింగ్ 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 ఇస్ బ్యాక్ అట, కింగ్ ఇస్ బ్యాక్, ఏ కింగ్ అండి అదే బొంగులో కింగ్, ఏ కింగ్ గాడు ఏమో మరి. నిజంగా నేను చెప్తానండి వీళ్ళకి సిగ్గు శరం మంచి మర్యాద, మీకు ఒకటి తెలుసా, మీకు గొప్ప విషయం చెప్తానండి, ఇవి ఈ ఆడియోస్ పెట్టిన తర్వాత నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి, అవి హైందో శ్రీలు చేశారు నాకు, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రాధా మనోహర్ ఇంటికి వెళ్ళి వాడాడు పాపం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బోన్ చేస్తే కాలు గడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకొని వాళ్ళకి చక్కగా మంచి ఆసనాలు వేసి 2 రోజులు 3 రోజులు ఉంచుకునేవారట. ఈ విషయం ఆడియో కాల్ వెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేసింది, అన్నయ్య మేము ఎంతవరకు కూడా మిమ్మల్ని వ్యతిరేకులు అనుకున్నాం, మీ క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా నాతో మాట్లాడుతుంది, నీకు కూడా నా సారీ అని అని చెప్పింది, నన్ను క్షమించని అని అన్నది. ఏ అమ్మా అని అడిగాను వీళ్ళు మాట్లాడుకుంటారండి, హనీ జాన్సన్ ఎవిడెన్స్ లేకుండా రాడు ముందుకి మాట్లాడిన సంగతి తెలుసు, ఆ సంగతి తెలుసు వాళ్ళకి, బాగా తెలుసు వాళ్ళకి, ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అసలు విషయానికి వద్దాం, అయితే ఆ అమ్మాయి మాట్లాడి అని నన్ను క్షమించండి, ఈ ఆడియోని రిలీజ్ చేయొద్దని ప్లీజ్, ఎందుకంటే ఆ పనికి మళ్ళతోనే ఎందుకు ఎన్ని రోజులు మాట్లాడాం, పైగా వాళ్ళు నన్ను వ్యతిరేకించేస్తారు, వీళ్ళైతే నా మీద కూడా మంచి వాళ్ళు కాదాలని అన్నట్టుగా మాట్లాడింది.
వాళ్ళ ఆయన గారు ఈ విషయం తెలిసిన వెంటనే రాధా మనోహర్ గారు మన ఇంటికి వచ్చాడా రెండు కాళ్ళు ఎర్రగొట్టి అన్నాడట. తర్వాత హైదరాబాద్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది, నా దగ్గర ఎవిడెన్స్ మాట్లాడతాను నేను. ఆవిడ అన్నది ఏంటండి ఎంత దరిద్రులు ముఖ్యంగా అమర అమర ప్రసాద్ బురద పందిలో ఉన్నాడు అడిగి సిగ్గు లేదని అడిగిందండి. లేదండి నేను అనట్లేదండి, నేను అనట్లేదు ఆవిడ అన్నదండి. ఒక మాట బురద పంది అయితే బురదలో దొరి బ్రౌన్ కలర్ లోకి వచ్చేది, ఇట్స్ నీట్ గా స్నానం చేసేసి నల్ల పంది. సరే ఇప్పుడు లలిత్ కుమార్ ఏమన్నాడు, ఆడు వాటానికి మాత్రం తెల్లగా ఉన్నాడండి, ఆడు ఎంత దుర్మార్గుడు ఏంటని అడిగారండి. తెల్లకి మాత్రం కనిపిస్తున్నాడు, ఆ లోపల ఎంత సేకట ఇంత భయంకరుడు అని అడిగారండి. నా దగ్గర ఉన్నవి చెప్తున్నాను ఎవిడెన్స్ మీకు. సరే అయిపోతా, ఆమె ఏమన్నా తెలుసండి, నన్ను లైవ్ లోకి తీసుకోండి బ్రదర్, నేను మాట్లాడతాను వాళ్ళతో ఒక హిందూగా. ఆవిడట రాఘవ మనోహర్ యొక్క వాట్సాప్ లిస్ట్ ఉంటదట, అందులో ఆమెను చేర్చారట. ఆవిడ చేస్తే ఏమన్నదట, నేను ఇక్కడి నుంచి రాఘవ మనోహర్ దీంట్లో నేను ఉండను, నిజమేదో నాకు తెలిసిపోయి నేను ఉండనని బయటకు వచ్చేసి నాకు ఫోన్ చేసిందండి. ఆవిడే ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసండి, రాధా మనోహర్ విషయంలో మీరు చేసింది 100కి 100 రూపాయలు రైట్ అని చెప్పిందండి. ధర్మ విషయంలో మీకు మాకు ఏమైనా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చేమో గానీ ఈ విషయంలో మాత్రం రాధా మనోహర్ కి మేము సపోర్ట్ చేయం, మేము సపోర్ట్ చేయమని హైందవ స్త్రీలు నాతో మాట్లాడిన ఆడియో టేప్స్ ఉన్నాయి. సూపర్. అసలు ఇప్పుడు ఒకటండి, అది ఎవరో ఒక అమ్మాయిని పంపించేసిన ట్రాప్ కాదు, ముందు వీళ్ళు అలాగా అలా ప్రమోట్ చేస్తున్నారు. అమ్మాయి ఒక బాధితురాలు మాట్లాడింది ఎదవని నిరూపించాలని నిరూపించింది, ఆడియో ఎవరైనా పెట్టారు సోషల్ మీడియాలో. తప్పకుండా అండి, నేను ఒక వీడియో పెట్టాను ఇప్పుడు వీళ్ళ మీద స్పందిస్తూ, ఇప్పుడే పెట్టాను రిలీజ్ చేసి మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే అదే హనీ ట్రాప్ పై భారతి క్రైస్తవుడు స్పందన అని పెట్టాను, వెబ్సైట్ మీరు కూడా చూడొచ్చు. దాంట్లో ఏం చెప్పానంటే క్లియర్ గా హనీ ట్రాప్ పై భారతి క్రైస్తవుడు స్పందన అని ఒక విషయం అడుగుతానండి రాజేష్ గారు, మీరు చెప్పండి. మీకు చట్టం మీద అనుభవం ఉంది, మీరు చాలా మంది మీ వెనకాల ఉంటారు, చాలా సార్లు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఉంటారు, లాయర్లు మీకు తెలుసు, కోర్టులు మీకు తెలుసు, జడ్జిలు మీకు తెలుసు. దీని విషయం ఒక మాట నేను అడుగుతాను. ఇప్పుడు గజల్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, గజల్ శ్రీనివాస్ మరి ఎలా పట్టుకున్నారు ఆయన చెప్పండి ఒకసారి నాకు. ట్రాప్ చేసేనా పట్టుకున్నారు, ఆయన నిజస్వరూపం బయట పెట్టాలంటే కెమెరాలు అవి ఎవరు పెట్టారు, ఇప్పుడు పెట్టినందుకు ఇవి ట్రాప్ చేసిందని అయితే ఈ లెక్క ప్రకారం అయితే ఆవిడ జైల్లో పెట్టాలి గజల్ శ్రీనివాస్ వదిలేయాలి అయితే. మరి గజల్ శ్రీనివాస్ డిచికి పాప కాదు కదా. ఇక్కడ అది ఇప్పుడు రాధా మనోహర్ కవర్ చేస్తున్న వాళ్ళకి సిగ్గు ఉండాలి. మీకు ఇంకా పెద్ద కేసు ఓటుకు నోటు కేసు మీకు తెలుసు, ఓటుకు నోటు మీకు అందరికీ తెలుసు. మరి ఆంధ్రదేశ్ ప్రపంచ దేశంలో ఒక దుమారం లేపింది. ఇంతకీ ఆడియో బయట ఎట్టినోడిని లోనేశారా, ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసు పెట్టారు మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పాను అది కూడా, ఆల్రెడీ మీరు లైవ్ లోకి రాకముందు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు తప్పు చేసినోడు డబ్బులు ఇచ్చి అక్కడ ఎమ్మెల్యేని కొంటం తప్పు గాని దాన్ని ట్యాప్ చేయడం తప్పేట్రా బాబు అని చెప్పి అడిగాను నేను. అవును చెప్తానండి, చెప్పండి చెప్పండి. ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న ఎలక ఉంటదండి, ఎలక పడ్డానికి బోన్లో ఏం పెడతారు, చేప పెడతారా? ఎలక పడాలంటే చేప ఎరా, ఈ పిలక పడాలంటే పాప ఎరా. కానీ అది మనం వేయలేదు కదా అని ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రాసది రాధా మనోహర్ మనకు సంబంధం లేని విషయం, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళకి అర్థం అవ్వాలా, మరి ఆ గురువు రావాలంటే ఏదో విధంగా రావాలా. ఒక విషయం మీరు మాట్లాడుతున్నాండి, ఆ అమ్మాయి అంత ధైర్యంగా వచ్చిందంటే ఎంతమంది ఇలా పీడింపబడ్డారు, ఎంతమంది బాధపడ్డారు ఒకసారి ఆలోచించారు రాజేష్ గారు? వీళ్ళు దాన్ని ఆలోచించట్లేదు. నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టానండి, ఈ ఎవరో తెలియని అమ్మాయి ఫోన్ చేస్తేనే మనోడు ఇన్ని హొయలు చూపించాడంటే నిజంగా మతం పేరు చెప్పి ఎంతమంది అమ్మాయిలు మోసం చేసి ఉంటాడు, ఎంతమంది అమ్మాయికి ఫోన్ చేసి ఉంటాడు వీడు, అవునా కదా? నేను లైవ్ లో కూడా అవునండి, నేను లైవ్ లో కూడా చెప్తున్నాను అమ్మా, మీరు చూస్తున్న వాళ్ళు కానీ వీక్షకులు ప్రేక్షకులు ఏమైనా మీ దగ్గర నిజాలు ఉంటే నా చెప్పమంటాను నాకు, నేను ఛానల్లో రిలీజ్ చేస్తాను, లేదా మీలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరికైనా చెప్పమని చెప్తున్నాను నేను. ఇంకోటి చెప్పండి, అదే చెప్పండి, ఇలాంటి వాడి నిజస్వరూపాన్ని బయట పెట్టినా ఆ చెల్లి ఎవరైతే ఉన్నారో తనకు చెప్పండి, తనకు మహాసేన కూడా సపోర్ట్ గా ఉందని. తప్పకుండా బ్రదర్, నేను ఆల్రెడీ ఆ అమ్మాయి అన్ని చూస్తుంది వీక్షిస్తుంది, ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వెనక నుంచి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆమెకు తెలుస్తాయి, ఎందుకంటే ఆవిడ మనోభావ చిన్నదే కాదు. ఈ మనం ఎవరు చేయలేని పని అమ్మాయి చేసిందండి, చేసింది 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 చాలా మనం ఎవరు చేయలేదు.
చాలా ధైర్యం. చేసింది మనం చాలా ఎవ్వరూ మంది, చేయలేము. చాలా ఎస్ మంది అమ్మాయిల్ని, చాలా మంది అమ్మాయిల్ని ఈ భార్యను పడకుండా కాపాడింది. కాపాడు. నిజంగా ఎస్ అమ్మాయి, అమ్మాయి వీరవనిత అని చెప్పొచ్చు మనం. ఆవిడకి యాక్సెప్ట్ చేయలేకపోతే ఆవిడ బాధ ఏంటో తెలుసా? నాలా ఎంతమంది నలిగిపోయి ఉంటారో, వాళ్ళందరూ కూడా బయటికి రావాలన్నా ఆ విషయంలోని, ఆ విషయంలోని, ఆ విషయంలోని మీ సహకారం ఉండాలి అని మాట్లాడినప్పుడు నేను నాకు ఆడియో కాల్స్ పెట్టినప్పుడు నేను 10 రోజులు ఆలోచించాను. ఇంచుమించు అంటే ఇవి రైటా కాదా రాంగో కాదా, ఒక మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ అవతల ఉంటే ఒక పెద్ద వ్యక్తి, ఆ వెనకాల ఉన్న వాళ్ళందరూ చెంచే గ్యాంగో, వీళ్ళందరూ ఏమైనా ఉంటే ఇంకేముందా ఇక్కడ జరిగేదేని కాదని చాలా రోజులు నేను ఆలోచించి అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ఆడియోస్ రిలీజ్ చేయడం. ఇకపోతే ఈ ఆడియోస్ మొదటి 2 ఆడియోస్ నేను ఒక్కనే రిలీజ్ చేయలేదండి. చాలా మంది అంటే ఏమంటారు అంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చే 3 ఆడియోస్ మాత్రం నాకే పంపింది. మీకు కూడా చెప్తాను, రిలీజ్ చేసిన మిమ్మల్ని కూడా ఈ లఫ్ట్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కూడా బెదిరింపులు చేస్తారు. నిన్ను చంపేస్తున్నావు ఆల్రెడీ చెప్తున్నానండి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఇదిగో 500 మంది కర్ణాటక నుంచి వచ్చేస్తున్నారు, 500 మంది తమిళనాడు నుంచి వచ్చేస్తారు, ఇంటి మీద పడిపోతాం అంటారు. అంత సొల్లు. ఈడి ఈడి పిలిస్తేనే ఒకడు రాడు, వీళ్ళని దానితేనే ఒకడు రాడు. ఎందుకంటే వీళ్ళు చేసి ఎన్నో పనులే, ఏ హిందూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడు. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవడన్నా బెదిరించినా మీరు ఏం భయపడద్దు, మీ వెనకాతల మేమందరం అన్నదమ్ములుగా ఉంటాం. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, మీ అన్నదమ్ములు ఉన్నాం. ఇకపోతే ఈ బెదిరింపు భయపడిన అయితే అసలు వీళ్ళని బయట పెట్టనండి. నేను అసలు వీళ్ళంటే నాకు డోంట్ కేర్. ఎందుకో తెలుసా, నిజాన్ని చెప్పడానికి ధైర్యం కావాలి, ఒక సేవకుడికి ఉండవలసిన దమ్ము కావాలి, అది నాకు ఉంది. దానికి నేను భయపడవలసిన పనే లేదు వీళ్ళకి. మీరు చెప్తున్నాను, వీళ్ళు చాలా సార్లు వాళ్ళకి చెప్పాను నేను, మీరు హైందవ సోదరుల్ని రెచ్చగొడుతున్నారు, క్రైస్తవ్యం మధ్య హైందవ్యం మధ్య చిచ్చు పెడుతున్నారు. కరుణాకర్ గారు గాని, తర్వాత ఎవరు ఈ హమర్ అమర్ ప్రసాద్ గాని, లలిత్ కుమార్ గాని, తర్వాత ఇతరత్ర ఎవరైతే మొదటిగా రాధా మనోహర్ దాస్, వీళ్ళందరూ కూడా మన కలిసికట్టుగా ఉండే, భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే మన భారతదేశంలో నిజంగా మత చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళే. ఈ మధ్యలోని లబ్ధి పొందడానికి చేసే కార్యక్రమం గాని మీరు అన్నట్టుగా ధర్మం మీద పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్తాను అంటే ఈ దీని మీద నిజంగా ధర్మం మీద పట్టున్న వాళ్ళు అయితే నిజంగా భగవద్గీత అంటే ఏంటో తెలుసా? ఒక శ్లోకం చదవమ్మానని చూస్తాను నేను. వాళ్ళు ఎప్పుడు చదివారండి భగవద్గీత? కానీ రామాయణం చదవరు, బైబిల్ చదువుతారు. చెప్పండి వాళ్ళకి, బైబిల్ చదువుతారండి. అలా కదండి. ఇప్పుడు మా చిన్న విషయం అండి, మా రాజేష్ గారు మహాసేన ఉందంటే మహాసేన బాగా డబ్బులు దండుకుంటుందని మనల్ని అంటారు, మిమ్మల్ని అంటారు. ఇప్పుడు పాస్టర్స్ గా ఉన్న మమ్మల్ని ఏమంటారు? మీరు దశమి బాగా దండుకుంటారు మమ్మల్ని అంటారు. అంటే లేదనుకున్నారు, మీ మీద మా మీద బురద జల్లి వెనక నుంచి దోచేస్తుంది ఎవరండి? ధర్మం పేరు దోచుకుంది ఎవరు? దొంగ 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 నడుతుండండి. ఇప్పుడు నేను మాట్లాడు అంతే కదా, కరుణాకర్ గారు బతికే